శ్రీమాత నమ ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంత్రాలు చదివినా ఫలితాలు ఉంటాయా మన పని ఏదో మనం చేసుకుంటూ ఉండాలి కానీ ఈ మంత్రాలకి ఏవైనా ఫలితం ఉంటుందా అని చాలామంది మనల్ని వెటకారం చేస్తూ ఉంటారు అలాంటి వెటకారం చేసే వాళ్ళందరికీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ దేవాలయమే ఒక చక్కటి సమాధానం అని చెప్పచ్చు మంత్రంతో ప్రాణం తీసి తిరిగి మంత్రంతో ప్రాణం పోయటమే ఈ ఆలయం యొక్క అద్భుతం అనమాట ఇప్పటికీ ఎంతో మంది భక్తులు చూస్తూ ఉండగా అమ్మవారు తన ఉనికిని తెలుపుతున్న అద్భుతమైన ఆలయం మూడో శతాబ్దం అని చెప్తారు కానీ ఇక్కడ ఇన్క్రిప్షన్స్ చూస్తే మాత్రం ఆరో శతాబ్దం అని రాసి ఉంది అమ్మవారు ఇక్కడ స్వయంభూ చండముండాసురులు అనే రాక్షసులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు వాళ్ళ పాలనలో ప్రజల్ని ఎన్నో బాధలకి గురి చేసేవారు అనమాట ఈ బాధల్ని తట్టుకోలేక అక్కడ ఉన్న ప్రజలందరూ అమ్మవారిని ప్రార్థిస్తారు అప్పుడు అమ్మవారు పది చేతులతో తీక్షణమైన చూపులతో చిన్న చిన్న కూరలతో రాక్షస సంహారం చేసిన ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని చెప్తారు ఇక్కడ ముండాసురుడు అనే రాక్షసుని అమ్మవారు సంహరించారు కాబట్టి అమ్మవారిని ముండేశ్వరి అమ్మవారు అని చెప్పి పిలుస్తారు తరువాత చండ అనే రాక్షసుని చైన్పూర్ సమీపంలో మధురానా కొండపై సంహరించి చండేశ్వరి మాతగా అక్కడ వెలిసారనమాట ఈ ముండేశ్వరి అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో ఉంటారు అమ్మవారి రూపం దుష్టశక్తుల పాలిట యమపాసమైన భక్తుల పాలిట మాత్రం అవి రక్షణ కవచాలని చెప్పి చెప్తుంటారు అడుగడుగున ఎన్నో రహస్యాలతో ఈ ఆలయం నిండి ఉంది ఇది మొదట విష్ణు క్షేత్రం తర్వాత శైవ క్షేత్రం తర్వాత అమ్మవారి వేతరంగా రూపుదిద్దుకుంది అని చెప్పి ఇక్కడ భక్తులు చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్న పరమేశ్వరుడు తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత ముఖాలతో కనిపిస్తూ ఉంటారు ఈ మూర్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే సూర్యుడి యొక్క గమనం ప్రకారం ఈ మూర్తి కూడా రంగులు మారుతూ ఉంటుందన్నమాట ఆ దృశ్యాన్ని మనం కళ్ళతో చూడొచ్చు ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ అమ్మవారి ఆలయంలో సాత్విక బలి ఇస్తారు సాత్విక బలి అంటే మిగతా ఇతర ఏ దేవాలయాలలోనూ సాధారణంగా మనం చూడని అద్భుతం అనమాట మొదటిగా బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి మూర్తి ముందుకు తీసుకొచ్చి అక్కడ పూజారి గారు ఏం చేస్తారు అంటే మంత్రించిన అక్షతలను అక్కడ మేకపై జల్లుతారు వెంటనే మేక కొన్ని క్షణాల పాటు సృహ తప్పి పడిపోతుంది తరువాత పూజారి గారు అక్షతలను మేకపై వేస్తే దాంతో మేక తిరిగి యథాస్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అక్షతలు వేసిన వెంటనే మేక స్పృహ తప్పి పడిపోవటము తిరిగి అక్షతలు వేయగానే లేచి వెళ్ళిపోవటం అనేది భక్తులకే కాదు అపర మేధావులకి కూడా అంతు చిక్కన రహస్యంగా మిగిలిపోయింది ఈ వింతను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు చైత్రమాసంలో ఇక్కడ అధికంగా రద్దీ ఉంటుందన్నమాట దసరా నవరాత్రులు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రాంతాన్ని కురు పాండవులు ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణగా ఇచ్చారని నాగజాతి వారు నివసించే ఈ ప్రాంతంలో చాలా పాము యొక్క చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు ఈ ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణగా ఇచ్చిన ప్రాంతాలు ఏంటంటే అహినౌరా మీర్జాపూర్ సోన్భద్ర కైమూర్ ప్రాంతాలన్నమాట ఈ ప్రాంతాలని ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణగా ఇచ్చారు భద్రతా కారణాల వల్ల పంతొమ్మిది వందల పదిహేనులో పురావస్తు శాఖ వాళ్లు ఈ ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు కొన్ని అద్భుతమైన విగ్రహాలని కలకత్తా సంగ్రహాలయానికి తరలించారు కూడా ఈ ఆలయంలో అడుగడుగున ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇక్కడ తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట తాంత్రిక పూజలు కూడా భయం కల్పించేదిగా ఉండవు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే పాట్నా లేదా వారణాసి నుంచి రోడ్డు ద్వారా వెళ్ళచ్చు ఈ దేవాలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ మోహనా బాబువా రైల్వే జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి దేవాలయం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ దేవాలయం మరి ఈ అద్భుతాన్ని చూడాలనుకునే వాళ్ళు వారణాసి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి ఎందుకంటే మన సనాతన ధర్మం అత్యద్భుతమైనది మన మనులు మహర్షులు ఇచ్చిన స్తోత్రాలు మంత్రాలు పూజలు వీటన్నింటిలోనూ ఎంతో శక్తి తి దాగి ఉంది వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు